రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా తిరిగారు తిరిగినప్పుడు రకరకాల అంశాల మీద ప్రజల్ని కలవడం ప్రజలతో మాట్లాడడం ప్రజలకి కొన్ని హామీలు ఇవ్వడం ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం అంటే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోయడం తన వీరత్వాన్ని ఎలా ఉంటుందో చూపించడం ఇలాంటివన్నీ చూసాం మనం ఆ చెప్పే క్రమంలో ఆయన ప్రధానంగా ఎంచుకున్న అస్త్రం ప్రత్యేక హోదా అప్పుడు ఆయన అమ్ముల వదిలిన ప్రధానమైన అస్త్రమే ప్రత్యేక హోదా అది ఏ రేంజ్లో దాన్ని ఆయన వాడాడంటే ఇక అది పాశుపతాస్త్రం అన్నట్టే వాడాడు నిజంగా కూడా పాశుపతాస్త్రమే అనే భావించారు అందరూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది పాశుపతాస్త్రం అది అవసరం కాబట్టి దాని మీద అంత చర్చ జరిగేది తర్వాత మెల్లగా చల్లబడి ఉండొచ్చు చదివేరే విషయం కానీ దానికోసమే అది ఇవ్వలేదనే ఎన్డీఏ నుంచి అది కలిసి ఉన్న ఎన్డీఏ నుంచి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసిన తర్వాత మోదీ గారి ప్రభుత్వం ఇక ప్రత్యేక హోదా అనేది ఉండదు ఈ దేశంలో ఇప్పటి వరకు రెండు వేల పదిహేడు వరకు ఏ రాష్ట్రాలకైతే ప్రత్యేక హోదా ఉందో వాటికి హోదాలో ఉండే అన్ని బెనిఫిట్స్ కంటిన్యూ అవుతాయి హోదా అనే పేరుతో కాకుండా స్పెషల్ అసిస్టెన్స్ కింద కంటిన్యూ చేస్తాము కానీ హోదా అనేది ఏ రాష్ట్రానికి ఉండదు ఆంధ్రప్రదేశ్కి చట్టంలో పేర్కొన్నారు కాబట్టి ఆ అంశాన్ని దానికి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి అన్నారు అది అలా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది కానీ నేను నా పాయింట్ అండి ఇక్కడ రెండు వేల పదిహేడు వరకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి పని పది రాష్ట్రాలు పన్నెండు రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు అవి ఇవి ఉన్నాయి కదా వాటన్నిటికీ ఆ హోదా అనే పేరు తీసేసి స్పెషల్ అసిస్టెంట్స్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పారు కదా అంతవరకు కరెక్ట్ కదా రెండు వేల పద్నాలుగు మే పదిహే మే పదహారున ఫలితాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు మార్చి మూడవ తేదీన కేంద్ర కేబినెట్ ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తూ తీర్మానం చేసింది మంత్రివర్గం అప్పటి కేంద్ర మంత్రివర్గం ఈ మధ్యలో ఉన్న ఎయిటీ డేస్ ఎయిటీ ఫైవ్ డేస్ వాటెవర్ అన్ని రోజుల్లో కనుక ఈ అప్పుడున్న ఆపద్ధర్మ ప్రభుత్వాలు కాబట్టి అధికారులు ఆ కేంద్ర మంత్రివర్గం చేసిన ప్రతిపాదన క్లియర్ చేసి ఉంటే మోదీ గారి ప్రభుత్వం అధికార ప్రమాణ స్వీకారం చేసే నాటికే కనుక అది అమల్లోకి వచ్చి ఉండేది వచ్చిన దానికి తగ్గట్టుగా మిగతా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ స్పెషల్ అసిస్టెన్స్ అనేది దక్కి ఉండేది కదా ఈ రజత భార్గవ్ గారు ఆ సమావేశాలకు వెళ్ళి ఉంటే అది క్లియర్ అయి ఉంటే దక్కి ఉండేది కదా అంతవరకు అంతవరకు యాక్సెప్ట్ చేస్తారా ఒక్క నిమిషం అనేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు రాకముందు రిజల్ట్స్ లో కొంతమంది ఆఫీసర్లు ఎలా ఉంటారంటేనండి ఏదైనా ఒక పని ఉందంటే కింద స్థాయిలో పని ఏదైనా ఉంటే ఒక ప్రాజెక్ట్ ఉంది ఒక డిపిఆర్ తయారు చేయాలి అది అవసరమైతే ఐపీ ఐఏఎస్ ఆఫీసర్ గాని ఐపీఎస్ ఆఫీసర్ తెప్పించుకొని సంతకం పెడతారు కొంతమంది ఆఫీసర్లు వస్తే వాళ్ళ దగ్గరికి వస్తేనే సంతకబెడతారు అది కింద గుమస్తా దగ్గర నెలల ఉన్న పట్టించుకోలేటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు ఈ ఐదు సార్లు మీటింగ్కి వెళ్ళలేదు దాని మీద బాధ అదే గలుగుతూ ఉంది కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు నేను చూస్తున్నా కదా ఐఏఎస్ లైఫ్లో చాలా గా వాళ్ళు ఫాస్ట్గా పనిచేస్తారు హీరాల సమారీ అని చెప్పి ఇప్పుడు ఢిల్లీలో ఆయన ఇన్ఫర్మేషన్ ఇంత ముందు గుంటూరు కలెక్టర్ చేశారు ఆయన కూడా చాలా ఫాస్ట్గా ఫైల్స్ మూవ్మెంట్ ఉండేది అట్లా మాలకొండ గారు లాంటి వాళ్ళు చాలా హానెస్ట్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ ఈయన దగ్గర మాత్రం అది కొంచెం బాధగానే బాధగానే ఉంది కాకపోతే ఇప్పుడు అంతకుముందు ఒకవేళ అయిన తర్వాత కూడా ఈ నెక్స్ట్ కంటిన్యూషన్ మీరు అనే దాని ప్రకారం ఈ ఈ నీతి వచ్చింది ఆ తర్వాత ఉన్నటువంటి చంద్రబాబు గారు అప్పుడు బీజేపీ కలిసే ఉన్నాయి కాబట్టి ఆ రోజున ప్రత్యేకమైన ప్యాకేజ్ కోసం అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి నేను మనీ ధనలక్ష్మి అనేది నాలుగు రకాలుగా ఉండదు భూమి ఉంటుంది గోల్డ్ ఉంటుంది బిల్డింగ్స్ ఉంటాయి లేకపోతే నేను అవన్నీ మీరు ప్యాకేజ్ ఇచ్చారా ఆయన తీసుకున్నాడా ఆయన ప్రపోజలా మీ ప్రపోజలా దేని అసలు దాంట్లోకి వెళ్ళడనా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చేనాటికి లేదా నీతి ఆయోగ్ ఏర్పాటు అయ్యేనాటికి పర్టిక్యులర్గా రెండు వేల పదిహేడులో వచ్చిన ప్రకటన ప్రకారం రెండు వేల పదిహేడు వరకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనే పదం తీసేసి ప్రత్యేక సాయం కింద అదే బెనిఫిట్స్ ఏ బెనిఫిట్స్ ఏదో హోదాలో ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఆనాటికి కనుక ఆంధ్రప్రదేశ్కి ఉండి ఉంటే ఆ బెనిఫిట్స్ వచ్చి ఉండేవి కదా అది ఈ అధికారుల వల్ల జరగలేదు అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతోంది దట్స్ వాట్ ఐ వాంట్ మీరు చెప్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి కాకపోతే ఇందులో ఏంటంటే ఆ రోజున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనం ప్రత్యేక హోదా తీసుకుంటే దాని రిజల్ట్ రావడానికి ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది ఇమీడియట్ గా మనకి ఏదైతే మనకి ప్రత్యేకవాద బెనిఫిట్ వల్ల మనం తీసుకుందామని ఆ రోజున ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అవచ్చు కేంద్రం ఉన్న వెంకయ్యనాయుడు గారు అవచ్చు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళారు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని తొందరగా క్యాపిటల్ బిల్డ్ చేయాలి సెల్ఫ్ సస్టైన్గా డెవలప్ చేయాలనేది కాకపోతే అంతకుముందు జరిగిన మిస్టేక్ది మనం ఇప్పుడు అంతా ఊహాజనకంగా మాట్లాడుకున్నా కూడా ఉపయోగం ఉండదు ఈ రోజున అల్టిమేట్ గా ఏంటంటే జరిగిన మిస్టేక్ నెక్స్ట్ కనీసం నా రిక్వెస్ట్ అది జరిగిన మిస్టేక్ తర్వాత ఎందుకు జరుగుతాయి ఇంకా కొంపలు మునిగిపోయిన తర్వాత అంత తగలబెట్టుకున్న తర్వాత ఎవడు కొంపల్ ఆడే తగలబెట్టిన తర్వాత ఉండాలి అని అంటే జరిగిన దాని గురించి మాట్లాడకుండా ఇక ముందు జరగకూడదు అని అంటే ఇది ఎట్లా ఉందంటే సారీ మీరు ఇప్పటి కూడా ఇవ్వకపోవడానికి మీ మీద వేసుకోవడమే మీకు ఇష్టంగా ఉన్నట్టుంది అధికారులు చేసిన తప్పిదాన్ని కూడా ఐ డోంట్ నో కాదు సార్ కాదు 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 నేను అంటే ఆయన చేసిన మిస్టేక్ ని ఇవాళ నేను తప్పనే అన్నారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అనే ఒక పదం వాడారు మీరు జనిత్యం కాదు చరిత్రలో 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 ఇనుప అక్షరాలతో రాయాల్సిన బ్లాక్ లెటర్స్ తో రాయాల్సిన అధ్యాయం ఇది కాదు కాదు నేనంటుంది కాదు కదా రెండు వేల పదిహేడులో మీరు అప్పటి వరకు ఉన్న వాటికి మీరు కంటిన్యూ చేసి ప్రత్యేక హోదా ఉండేది కదా అంటే ఆ రోజున్న గవర్నమెంట్ అప్పుడున్న సిచువేషన్ ఏమి నిర్ణయం తీసుకునే అనేది మనం చెప్పలేమంట అది నేను అంటుంది నేను అంతకుముందు జరిగిన దాని గురించి కాదు ప్రత్యేక హోదా ఇస్తే కంటిన్యూ అవుతున్నప్పుడు ఇష్టమైతే కంటిన్యూ చేద్దామా లేదా ప్యాకేజ్కి వెళ్దామా అనేది ఆ రోజున్న సిచువేషన్ తెలియదు కదా అది నేను దాన్ని మనం ఇప్పుడు టచ్ చేయడం కాదు 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 మనం మీరు సార్ ఇందా ఇందాక అన్నట్టుగా ఇప్పుడు కాదు కాదు జ జగన్మోహన్ రెడ్డి గారు లాగా అంటే ప్యాకేజ్ కనుక మనం మాట్లాడడం ఇక్కడ నాకు వచ్చిన ప్యాకేజ్ విషయం కనుక మనం మాట్లాడాలనుకుంటే మా దగ్గర కూడా చాలా స్టఫ్ ఉంది ప్యాకేజ్ విషయంలో ఏం జరిగింది ఎందుకు ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు ఎందుకు తర్వాత చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ వద్దన్నాడు ఎక్కడ తేడాలు వచ్చినాయి అరుణ్ జైట్లీ గారు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేను మళ్ళీ గుర్తు పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం ఎలా ప్లేట్ ఫిరాయించింది ఇవన్నీ పెద్ద చాలా పెద్ద స్టఫ్ ఉంది రాస్తే రామాయణం వింటే భారతం అవుద్ది ఆ స్టోరీ అంతా తీస్తే కానీ అప్పటికే రాజేష్ బార్ గారు కనుక సమావేశాలకు వెళ్లి సంతకం పెట్టి ఉంటే సంతకం పెట్టి ఉంటే మే పదహారు రెండు వేల పద్నాలుగు ముందే ప్రత్యేక హోదా అప్రూవ్ అయిపోయేది చచ్చినట్టుగా మిగతా రాష్ట్రాలతో పాటు స్పెషల్ అసిస్టెన్స్ వచ్చి ఉండేది రైట్ ఒక్క నిమిషం గారు శ్రీనివాస్ గారు మీ కంక్లూజన్ రిమార్క్స్ ఏంటి దీని మీద ఏం లేదు